నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ మార్గశిర మాసంలో మంగళవారం రోజున ఒక మంచి పరిహారం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అంతకన్నా ముందు మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి మంగళవారం నాడు ప్రదోష సమయంలో ఒక దీపారాధన చేసి పన్నెండు గాజులతో ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అప్పుల బాధలు తీరుతాయండి ఇంకా చెప్పాలంటే ఎప్పటి నుంచో రాని మొండి బకాయలు అలాంటివి ఉంటాయి కదండి అవన్నీ కూడా వసూలు అన్నమాట ఇంకా చీటికి మాటికి గొడవలు పడే భార్యాభర్తలు అలానే భార్యాభర్తల మధ్య దేనికో దానికి తగాదాలు మనస్పర్ధలు వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది శ్రావణ మాసానికి అలానే కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉందో అలానే ఈ మార్గశిర మాసానికి కూడా అంతే విశిష్టత ఉందండి పసుపు రంగు ఎరుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులు చాలా శుభ సూచకమని చెప్తారు కదండి ఈ మూడు రంగుల్లో మీకు అందుబాటులో ఉన్న కాజులు ఒక పన్నెండు తీసుకోండి వాటినన్నింటినీ కూడా పసుపు నీళ్ళతో చక్కగా శుభ్రం చేసి పక్కన ఉంచుకోండి పూజా మందిరం అంతా శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన అలానే ఒక ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా దీపారాధన కుందులు కింద పెట్టే ఆ ప్లేట్లో బియ్యం పోసి దాని మీద ఒక రెండేసి కుందులు పెట్టుకొని రెండేసి ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలండి ఇక్కడ మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆమెను ఆకర్షింప చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కాస్తంత యాలకుల పౌడర్ని ఈ కుందుల్లో వేసుకోవాలి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు కుందుల్లో కాస్త అంటే కాస్త యాలకుల పౌడర్ని వేసి దీపారాధన చేస్తే తిరుగుండదని చెప్తారు యాలకుల పౌడర్ని ముందే మనం ప్రిపేర్ చేసుకొని పూజలో కూర్చున్నప్పుడు దీపారాధన చేసుకున్నప్పుడు ఆ దీపారాధనలో కాస్తంత వేసుకుంటే ఆ అమ్మవారు మరింత ఆకర్షింపబడుతుందండి ఇక్కడితో మనం దీపారాధన చేసుకున్నాం కదా ఇక పూజ అయిన తర్వాత ఆ బియ్యాన్ని ఏం చేయాలని మాటకెళ్తే ఆ రోజు కాకుండా తర్వాత రోజు ఆ బియ్యాన్ని మనం శాకాహారంగా తీసుకోవచ్చు సుగంధ భరితం ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుందని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఈ పరిహారం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి పసుపు ఎరుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులు చాలా శుభ సూచకమని చెప్తారండి సౌభాగ్యానికి మొత్తైదవ తనానికి ఐదవ తనానికి ప్రతీకగా నిలుస్తాయి కాబట్టి ఈ మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోగా పూజ అనేది మీరు స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేసి పూర్తి చేయాలి పాలతో చేసిన ప్రసాదం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి పరమాణంతో చేసింది కానీ లేదంటే మీకు ఇదంతా అయ్యే పని కాదు అని అనుకుంటే కనుక ఎక్కువ టైం లేదనుకునేవాళ్ళు పండు పెట్టండి అంటే పండిపోయినవి మరి మిగిలి పండినవి కాకుండా కొంచెం మంచిగా ఉన్నవి ఒక రెండు అరటి పండ్లు పెట్టండి ఈ పూజకు ప్రత్యేకించి నియమాలు అంటూ ఏమీ లేవు ప్రశాంతంగా చక్కగా సాయంత్రం పూట స్నానం చేసేసుకోండి తలారా స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదండి అలా మనం స్నానం చేసేసుకున్న తర్వాత ఈ విధంగా పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళతో శుభ్రం చేసి ఉంచుకున్న ఆ గాజులు ఉంటాయి కదండీ ఆ గాజుల్ని అమ్మవారి దగ్గర పెట్టి ఒక చిన్న మంత్రం పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు పొందుతారని అంటారు ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాము సర్వస్య బుద్ధి రూపేణ జనస్సే హృది సంస్థితే స్వర్గపవర్గదే దేవి నారాయణే నమోస్థుతే అని ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు సర్వసుఖాలు పొందుతారని చెప్తారు ఇలా అమ్మవారు ఎదురుగా ఈ పన్నెండు గాజులతో ఈ మంత్రాన్ని ఒక పన్నెండు సార్లు చెప్పించండి చాలా మంచిదండి అలానే అమ్మవారి ఎదురుగా ఒక చిన్నపాటి ఒక ప్లేట్ కానీ లేదా ఒక గిన్నె కానీ పెట్టుకొని ఇరవై ఒక్క కాయిన్స్ని వేస్తూ ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏంటంటే ఓం ధనదాయ్ స్వాహ అని ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అంటే ఈ కాయిన్స్ని వేసుకుంటూ పూజ చేసుకోండి పూజకు ముందే ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా పసుపు నీటితో శుభ్రం చేసి ఉంచుకోండి ఆ తర్వాతని పూజ అనేది స్టార్ట్ చేసుకోండి ఇలా కాయిన్స్ని వేస్తూ మనం చదవడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది ఇందాక చెప్పినట్లుగా ఆర్థిక లాభాలు కూడా చూస్తారని అన్నాను కదండి చాలా మంచిదండి కాయిన్స్తో కూడా పూజ చేసుకోవడం వల్ల ప్రతి మంగళవారం అలానే ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర చేసుకుంటే మరీ మంచిది మీకున్న సమస్యలను చెప్పుకొని నువ్వే దిక్కు తల్లి అని చెప్పుకొని అమ్మవారి ఎదురుగా ఆ కాయిన్స్ మీదనే కాస్తంత పసుపు కుంకాలు పెట్టుకొని అక్షింతలు అలానే ఒక పువ్వు పెట్టుకొని నమస్కరించుకోవాలి ఈ మంత్రాలన్నింటినీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను పింఛేసి ఇస్తాను తప్పకుండా చూడండి ఇక మరుసటి రోజున ఆ గాజులు మీరే వేసుకోవాలి ఈ పన్నెండు గాజులను సగం సగం చొప్పున రెండు చేతులకు మీరే వేసుకోండి అంతేకాని పొరపాటున బయట వారికి కానీ లేదా ఇంట్లో ఉన్న వారికి కానీ ఇవ్వకూడదండి మీరే వేసుకోవాలి చాలా విశేషమైన ఫలితాలను ఇచ్చే అండి ఇది దీన్ని పాటించి సర్వశుభాలను అలానే సౌక్యాలను పొందుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి సో ఇంతేనండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు